సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ భారీ అంచనాల నడమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1500 వరకు థియేటర్స్ లో అన్ని భాషలలో కలిపి రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అక్కడ నుండి సినిమాకు వినిపిస్తున్న టాక్ ఇలా ఉందో తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ ప్రతి సందర్భంలో కోపాన్ని ప్రదర్శించే హీరో అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడడంతో కొద్దిగా కోపాన్ని తగ్గించుకుని హీరోయిన్ కెరీర్ కి అండగా నిలుస్తూ వస్తాడు. అనుకోకుండా జరిగిన కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరు విడిపోగా తిరిగి ఎలా కలుసుకున్నారు అన్నది ఓవరాల్ గా సినిమా పాయింట్ గా చెప్పుకుంటున్నారు. స్టోరీ లైన్ సింగిల్ లైన్ లో చెప్పే విధంగా ఉన్నప్పటికీ సినిమా టేకింగ్ మొదటి అర్ధ భాగం వరకు అదిరిపోయే విధంగా ఉంటుందని, హీరో క్యారెక్టరైజేషన్, కాలేజ్ ఎపిసోడ్, పిక్చరైజేషన్, అలాగే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, సాంగ్స్, ఇలా అన్ని విజువల్స్ గా చాలా బాగా ఆకట్టుకున్నాయని, మంచి పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంక్ పడగా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందనే ఆసక్తితో సెకండ్ హాఫ్ మొదలవ్వడం, సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా స్లో నరేషన్ తో కూడుకుని ఉంటుందని, చాలా లెంతీ సినిమా చూసిన ఫీలింగ్ తో ఓవరాల్ గా సినిమా ముగుస్తుందని వారు చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ మరోసారి తనదైన స్టైల్లో పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాన మోసాడని, కానీ ఈసారి హీరోయిన్ గా చేసిన రష్మికకు కూడా చాలా వెయిట్ ఉన్న పాత్ర దక్కడంతో తాను కూడా సినిమాకు మరో మేజర్ పిల్లర్ గా నిలిచిందని, తన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది ని చెప్తున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండిందని, ఇద్దరి పేరు కూడా చూడడానికి చాలా బాగా ఉందని వారు చెప్తున్నారు. ఇక సంగీతం విషయంలో జస్టిన్ ప్రభాకరన్ పర్వాలేదనిపించే సాంగ్స్ ఇచ్చాడని, అవి వినడానికి యావరేజ్ గా అనిపించినప్పటికీ విజువల్స్ గా మాత్రం బాగున్నాయి అనిపించిందని, ఇక డైరెక్షన్ పరంగా భరత్ కమ్మ స్టోరీ పాయింట్ ను చాలా సింపుల్ స్టోరీ పాయింట్ గానే ఎంచుకున్నప్పటికీ మొదటి అర్ధ భాగం వరకు మాత్రం ఫుల్ మార్కులు వేయించుకున్నాడని, కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా వరకు లాగ్ గా తెరకెక్కించడంతో ఒకానొక దశలో అవి కొద్దిగా బోర్ ఫీల్ అయ్యేలా చేశాయని చూసిన వారు చెప్తున్నారు. ఫైనల్ గా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్, ఇద్దరి కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ మేజర్ ప్లస్ పాయింట్లు గా నిలుస్తాయని, ఇక మైనస్ పాయింట్లు గా సెకండ్ హాఫ్ లో మరీ పొడిగించిన స్లో నరేషన్ సీన్స్, పాటలు మరీ అద్భుతంగా లేకపోవడం మేజర్ డ్రాబ్యాక్స్ గా చెప్పుకుంటున్నారు. వాటితో పాటు సినిమా లెంత్ కూడా ఎక్కువగా అవ్వడం మరో మేజర్ మైనస్ పాయింట్ గా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ మైనస్ పాయింట్లు పక్కకు పెడితే సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉందని, సెకండ్ హాఫ్ ఎమోషనల్ సన్నివేశాలు భరించగలిగితే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో థియేటర్ బయటికి రావడం ఖాయమని ఓవర్సీస్ ఆడియన్స్ చెప్తున్నారు. మామూలుగానే ఓవర్సీస్ ఆడియన్స్ కి క్లాస్ సినిమాలు బాగా ఉన్నాయని అనిపించడం కామన్. డియర్ కామ్రేడ్ అలాంటి కథాంశంతో తెరకెక్కిన సినిమా డంతో ఓవర్సీస్ ఆడియన్స్ ఫైనల్ గా ఈ సినిమాకు అబోవ్ యావరేజ్ టు హిట్ టాక్ ను తెలియజేస్తున్నారు. ఇక రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవారు రెగ్యులర్ మూవీ గోర్స్ సినిమాను ఎంత వరకు ఇష్టపడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ నుంచి ఫైనల్ గా సినిమాకు అబోవ్ యావరేజ్ నుండి హిట్ టాక్ లభిస్తుందని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ షోలకు సినిమాకు ఎలాంటి టాక్ లభిస్తుందో కొన్ని గంటల్లో తేలనుంది. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.